అది వృద్ధులను చేరదీసిన ఒక ఇల్లు విధి చేతిలో వంచనకు గురైన నిర్భాగ్యలకు ఆశ్రయం కల్పిస్తోంది ఆ ఇల్లు డబ్బులతో పనిలేదు డొనేషన్లు అవసరం లేదు బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఇల్లు ఆశ్రమం కంటే ఎక్కువే ఇల్లు ప్రాంగణంలో కాయగూరలు ఆకుకూరలు పండిస్తూ దాతలు ఇచ్చిన ఆవుల నుంచి సేకరించే పాలతో పౌష్టిక ఆహారం అందిస్తున్నారు నిర్వాహకులు ఇంటికి ఎవరు వాళ్ళు ఎక్కడ ఆ ఇల్లు ఆ ఇంటి పేరేంటి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం అది కాకినాడలో వృద్ధులు ఉండే ఒక దేవాలయం దాని పేరు మన ఇల్లు సొంత వాళ్లే వదిలేస్తే దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నవారిని మన ఇల్లు చేరదీస్తుంది అక్కడ ఉండే వాళ్ళంతా వృద్ధులే వయసు అయిపోయిందని ఇంట్లో ఇక వాళ్లతో పని లేదని ఎంతోమంది వారి తల్లిదండ్రులను రోడ్డు మీద వదిలేస్తున్నారు నేను ఇక్కడికి వచ్చేప్పుడు మూడో సంవత్సరం అండి ఈ మూడు సంవత్సరాల నుంచి కూడా నేను వీళ్ళందరినీ చూసుకోవడంలో కానీ ఈ వంటల విషయంలో కానివ్వండి వీళ్ళు ఏం వీళ్ళకి ఏం వెళ్తుంది ఫుడ్ ఏం వెళ్తుంది ఏం తింటున్నారు వీళ్ళకి ఆరోగ్యం ఎలాగుంటుంది అన్నీ సత్యనారాయణ గారు నన్ను అడిగి తెలుసుకుంటారని నేను చెప్తూ ఉంటాను అలాగే మొక్కలు కూడానండి మేము ఎంత ఇష్టంగా పెంచుకుంటున్నాం ఈ మొక్కలు కూడానండి ఎల్లో కలుపులు తీయడం అని ఎన్నమ్మో చేయడం అలాంటివి చేస్తారు ఇక్కడ ఇంకా అసలు ఈ ఇల్లు దొరకడం అంటే ఇంకా చెప్పద్దు అండి ఇది ఒక చాలా దేవాలయం అండి ఇది మన ఇల్లు అన్నది ఒక దేవ దేవాలయం అండి ఇక్కడ డొనేషన్తో సంబంధం లేదండి ఇక్కడ డొనేషన్ ప్రేమ అండి ఆ ప్రేమనే తెచ్చి అందించాలండి ఇక్కడ అంతకన్నా కోరుకునేది కూడా ఏమీ లేదండి ఇక్కడ బరువును దించేసుకుంటున్నారు కానీ మన ఇల్లు మాత్రం అలాంటి వారిని అక్కున చేర్చుకుని వారికి అండగా నిలుస్తుంది ఇంట్లోకి కావాల్సిన డబ్బులని వాళ్ళే సంపాదిస్తున్నారు కానీ బయటికి వెళ్ళరు ఇంట్లోనే కూర్చుని సంపాదిస్తున్నారు అవును మీరు విన్నది నిజమే మా పేరు నా కనుక ముందు ఆర్డర్ చేయరండి చెల్లి నిజాన్ని చెల్లి చనిపోయిందండి కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ వదిలేశారండి అక్కడి నుంచి సత్యనారాయణ గారు తీసుకొచ్చారండి తీసుకొచ్చి ఇక్కడ జాగ్రత్తగా చూస్తున్నారండి ఇక్కడ మొక్కలు అయించుకోవడం అవన్నీ చూసుకోవడం జాగ్రత్త కాకినాడ మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన సత్యనారాయణ కొరియర్ సర్వీస్ నిర్వహిస్తున్నారు కోవిడ్ సమయంలో ఆయన తండ్రి అనారోగ్యానికి గురయ్యారు ఆ సమయంలో కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ ఐసోలేషన్ వార్డులో పేషెంట్స్ దుస్థితి చూసి చలించిపోయారు వారి బంధువులు కుటుంబ సభ్యులు వదిలేశారని తెలుసుకున్నాడు హెల్త్ సెట్ అయ్యాక వారి పరిస్థితి ఏంటి వారిని ఎవరు చూసుకుంటారని ఆలోచించాడు అప్పుడే సత్యనారాయణకు ఇలాంటి వాళ్లకు ఏదైనా చెయ్యాలి అనిపించింది అప్పుడే ఈ మన ఇల్లు ఆలోచనకు శ్రీకారం పడింది తన కొరియర్ సెంటర్ ద్వారా వచ్చే ఆదాయం కుటుంబ అవసరాలకు పోను మిగతా సొమ్ముతో ఆహారం ఏర్పాటు చేశారు అయితే తాను చెయ్యాలనుకున్నది అతని తాహతుకు మించి చేస్తున్నాడని సత్యనారాయణకి అర్థమైంది పెద్దాపురంలో ఒక ఇంటిని అద్దెకి తీసుకున్న సత్యనారాయణ కాకినాడ జీజీహెచ్ ఐసోలేషన్ వార్డుల్లో కోలుకున్న పేషెంట్స్ని అక్కున చేర్చుకునేవారు కుటుంబ సభ్యులు నిరాకరించినా ఏ మాత్రం ఆలోచించకుండా వారి బాగోగులు చూస్తున్నారు ఇక్కడ మూడు సంవత్సరాల నుంచి ఎక్కువగా చూసుకుంటున్నాడు కానీ ఆ బాబాయ్ మమ్మల్ని అందరిని ఆదరిస్తున్నాను ఇది మా సొంత ఇల్లు మన ఇల్లు మా కుటుంబం ఇది మేమంతా అప్పజెల్లులాగా పో తల్లి పిల్లలాగా పోతున్నాం నేను ఉన్నానమ్మా అని మాకు డైర్ ఇచ్చి ఆ బిడ్డ నిండా నూరేళ్ళు సెల్లగా ఉండాలని కోరుకుంటున్నాం ఇది వ్యవసాయం అంతా కూడా మేమే చేసుకుంటున్నాం మా పంట ఇది మా ఇంటి ఖర్చు కోసం మేము చేసుకుంటున్నాం అలాగే అండి ఇప్పుడు బెండకాయ అని వంకాయ అని ఇవన్నీ కూడా మేము పండించుకుంటున్నాం ఈ అంతా మేము చేసుకున్నదే మా ఇంటి ఖర్చు కోసం చేసుకుంటున్నాను కానీ మా బాబు మాత్రం చాలా బాగా చూస్తున్నా మన ఇల్లు నిర్వహిస్తున్న ఇంటికి ఆనుకొనున్న ఓ ఖాళీ స్థలంలో ఆవులతో పాటు పలు రకాల కాయగూరలు ఆకుకూరలను ఆశ్రయం పొందుతున్న వారే పండిస్తున్నారు ఉదయం నుంచి రాత్రి వరకు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఎంతో రుచికరంగా వండి వడ్డిస్తున్నారు సాయంత్రం సమయంలో కాయగూరలు కోయడం ద్వారా ఎక్సర్సైజ్ కూడా అయిపోతుంది అంటున్నారు అక్కడ నివసించే వాళ్ళు సొంత ఇంటిని మరిపించేలా తన కుమారుడు సత్యనారాయణ అన్ని తానై చూసుకుంటున్నారని ఉద్వేగంగా చెప్తున్నారు ఇంకా బయట కూర కూరగా మేము తెచ్చుకోం బయట అంటే వాళ్ళు పిండి చేస్తారు తేడా చేస్తని మా కుమారుడు సత్యనారాయణ అన్నీ కూడా ఇక్కడే మాకు సమకూర్చారు బయటికి మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ప్రతిదీ మన ఇంట్లోనే ఉండాలి మన ఇంట్లో మన పని మనం చేసుకోవాలి ప్రతిదా మనమే మన స్వతంత్రంగా మనం నిలబడి మనం చేసుకోవాలని చెప్పేసి మమ్మల్ని ఇంతగా దీవించి ఆశ్రయించారు ఎంతగానో మమ్మల్ని ఆశ్రయించి ఎంతగానో తన చేతులతో తల్లి కంటే ఎక్కువ తల్లి ఎలా చదువుతారు కొడుకులు అంతకంటే ఎక్కువగా చదువుతున్నారు కొడుకు కాబట్టి ఆయన చాలా కాలం దేవుడు దీవించి ఆశ్రయ ఇటువంటి ఎన్నో ఇంకా మంచి కార్యాలు చేయాలని నేను కోరుకున్నాను తనకు వచ్చే ఆదాయంతో పాటు దాతలు ఇచ్చే విరాళాలు తప్ప ఎవరిని చేయి చాచి అడగనని సత్యనారాయణ చెప్తున్నారు తాను నిర్వహించే మన ఇల్లును మాత్రం ఎవరైనా ఓల్డేజ్ హోమ్ అంటే మాత్రం ఒప్పుకోను అంటున్నారు నాకు చిన్నప్పుడు ఏడో తరగతిలో మా మాస్టర్ గారు చెప్పిన మాటల్లో ఒక మాట మన ఇల్లు సో ఈ బాధ్యత ఆర్గనైజేషన్లో పెద్దోళ్ళ కోసం ఉండవలసింది ఒక ఇల్లు కానీ ఒక ఆశ్రమం కాదు అనే భావన మాలో గట్టిగా ఆ రోజు ఆమె మాటల నుంచి స్థాపన జరిగింది సో అది దాన్ని ఉద్దేశించి మేము ఆలోచనలో పెట్టగా ఈ ఏంజీ అనే సంస్థ సడన్గా ఒక ఆరు నెలల తర్వాత వాళ్ళు ఏదో కారణాల చేత వేరే దిక్కుని షిఫ్ట్ చేయడం ఖాళీ చేసేయడం జరిగింది ఇక్కడ నాకు పరిచయం అయిన వాళ్ళలో ఒక పది మంది నాకు ఫోన్ చేసి పెద్దవాళ్ళు ఎలాగైనా సరే మీరు ఈ చెయ్యాలి బాబు నువ్వే మాకు ఇక్కడ అండని అడగడం సో ఇక్కడ ఉన్న హౌస్ ఓనర్ గారి దగ్గరికి మేము వచ్చి మాట్లాడడం వారు సహృదయంతో ఇక్కడ ఇల్లుని మాకు తక్కువ రెంట్లో ఇప్పించడం జరిగింది ఆ విధంగా మూడు సంవత్సరాల కిందట ఇక్కడ మన ఇల్లు అన్నది స్థాపన జరిగింది ఈ మన ఇల్లులో సుమారు ఒక ఐదుగురితో మొదలు పెడదామన్న మా ప్రయాణం భగవంతుడి వల్ల కొంతమంది దాతల సహకారంతో అది సహకారం అని చెప్పే కన్నా వారి బాధ్యతగా నిజంగా చెప్పాలంటే వారి బాధ్యతగా వారు కూడా మన ఇల్లు కుటుంబ సభ్యుల కింద ఈ బాధ్యత సంస్థలో మెంబర్లుగా ఉంటూ సుమారు ముప్పై మందితో ఈ సంస్థలో మేము ముందుకెళ్ళడం జరిగింది అనుకోని రీత్యా మాకు ఆవును పెంచుకోవాలి చక్కగా ఆవు పాలు ఆరోగ్యకరమైన పెద్దవాళ్ళకి ఇవ్వాలి సో వీళ్ళకి ఒక యాక్టివిటీ ఉండాలి అని మేము ప్రయత్నం మొదలుపెట్టి ఆ ఉన్న మన ఇంట్లోనే చిన్న స్థలంలో చిన్న గోశాలలో పెట్టుకుని ఒక ఆవును పెంచుకోవడం జరుగుతుంది ఈ లోపు పక్కనే మా మనీలోని ఆనుకునే ఒక స్థలం ఉందండి దాన్ని ఒక ఖాళీ స్థలం పాడుపడ్డ స్థలంలో ఉంటే అది ఒక లాయర్ గారిది పెద్దాపురం దగ్గర చక్రవర్తి అని ఒక లాయర్ గారిది సో వారిని సంప్రదించి గడ్డి మెట్ వేసుకోవడానికి మేము ఫోన్ చేయడం జరిగింది సో వారు మంచి మనసుతోని గడ్డిమేట్టు కాదు అది నాకు వృధాగానే ఉంది కదా అక్కడ నేను మేము ఉపయోగించుకుండే అంతవరకు తాత్కాలికంగా మీరు దాన్ని వినియోగించుకోండి గడ్డి గడ్డి మేట వేసుకోవడమే కాదు పచ్చగడ్డి వేసుకోవడం కూరగాయలు పండించుకోవడం అలా మీరు ఆవులను ఇంకా పెంచుకోవడం ఇలాంటివి చేసుకోండి అని ఆయన పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఆయన అడగడం కూడా జరిగింది మేము ఇంత మేము ఏర్పాటు చేసుకున్నాక గబుక్ని తీస్తే మాకు ఇబ్బందిగా సార్ అని అడిగితే ఒక ఐదు సంవత్సరాల వరకు నేను మీకు మాటిస్తున్నానని చెప్పారు మన ఇల్లులో సుమారు ముప్పై మంది ఆశ్రయం పొందుతున్నారు వారిలో కొంతమందికి పాపం వారి పేర్లు కూడా తెలియదు అటువంటి వారికి అన్ని తానై సేవలు చేయడం తన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తారు సత్యనారాయణ అభాగ్యులు అనాథలకు ఆసరా మన ఇల్లు విధి వంచినా అక్కున చేర్చుకుంది మన ఇల్లు సొంతవారు దూరమైన అభాగ్యులకు సొంత ఇంటిని మరిపిస్తోన్న దేవాలయం మన ఇల్లు కన్నతల్లిని సొంత పిల్లలే పట్టించుకొని ఈ కాలంలో మన ఇల్లు వీళ్లని చేరదీసి అన్నం పెడుతోంది అక్కున చేర్చుకుని అండగా నిలిచింది కుటుంబ సభ్యులు వద్దని వదిలించుకున్న వారికి ఏ రోజు ఆ బాధ కలగకుండా చివరి మజిలీలో సేవలందిస్తున్న సత్యనారాయణకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే